కల్వకుంట్ల చంద్రశేఖరరావు జ్యోతిష్యం భవిష్యత్ భూత వర్ధమానం రాజు శివపార్వతులు వచ్చినండి ఆయన పేరు మీద కేసీఆర్ గారి జాతకంలో సరస్వతి లక్ష్మి సరస్వతి వచ్చింది సాయిబాబా వచ్చిండు నేను జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం నేను కాలు పెట్టిన చోట లక్ష్మీ యోగం ఉంది కానీ దరిద్ర యోగం ఏం లేదు రాష్ట్ర రాజకీయ యోగంలో మాత్రం కలిసి వచ్చే యోగం ఉంది ప్రభుత్వాన్ని మాత్రం మంచిగా నడిపించే యోగం ఉంది ఆయన జాతకంలో రాష్ట్రాన్ని మాత్రం వందకు 100% పరిపాలించే యోగం ఉన్నది ఆయనకు మాత్రం ప్రతిపక్షాల నుంచి అటంకాలు కూడా చాలా ఉన్నాయి ఆయనకు నరదిష్టి చాలా ఉంది ఆయనకు పైనుంచి ఉంది కింద నుంచి ఉంది పైనుంచి అంటే ఏరే రాష్ట్రాల నుంచి ఉంది మన రాష్ట్రంలో కూడా ఉంది కానీ మాత్రం ప్రధాని నరేంద్ర మోడీతో ఢీకొనే సత్తా ఆయన జాతకానికి ఉంది కానీ మద్దతు మాత్రం తక్కువ ఉన్నది ఆయనతో ఢీకొనే సత్తా ఆయన జ్యోతిష్యానికి ఉంది అని ఈయన ఈ సార్తో మాత్రం కేసీఆర్ గారితో మాత్రం మోడీ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు కానీ ఎంత పెట్టినా కానీ మాత్రం ఈయన ఓడే యోగం లేదు ఇద్దరు సరిబలం ఉన్నది జాతక బలానికి కానీ ఫ్యూచర్లో భవిష్యత్తులో మాత్రం ఇంకా రాజకీయంలో ఇంకా పరపతి పెరిగే యోగం ఉన్నది రాష్ట్ర రాజకీయంలోనే కాకుండా దేశ రాజకీయంలో కూడా కీలక పాత్ర వహించే అవకాశం ఉన్నదైన జాతకానికి ఉప ప్రధాని అయ్యే యోగం కూడా ఉంది కానీ టైం చెప్పలేము దానికి అయ్యే యోగం అయితే ఉంది చాలా ఆటంకాలు పడైనా సరే రాష్ట్ర పేరు ప్రఖ్యాతం ప్రపంచం అంతా నడిపించే యోగం ఉంది ఆయన జాతకానికి కానీ అదృష్టం మంచి ఉంది ఇంకా 12 సంవత్సరాల వరకు మాత్రం 12-14 సంవత్సరాల వరకు ఆయనకు రాజయోగం ఉంది ఎటుపోయిన కలిసి వచ్చే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారి జాతకం చూడు చిలకమ్మ వడా శంకరుడు నిలబడ్డాడు సార్ పేరు మీద రేవంత్ రెడ్డి సార్ పేరు మీద 12 లింగాల స్వామి వచ్చిండు 12 లింగాలు శ్రీశైల మల్లికార్జున స్వామి నుంచి పడితే మాత్రం అన్ని కాశీ విశ్వేశ్వరనాథ నుంచి పడితే శ్రీకాళహస్తి నుంచి పడితే అన్ని దేవుళ్ళు శంకరుడు వచ్చిన పరమశివుడు రాజకీయ రంగంలో మాత్రం ఆయనకు అడగడుగును ఆటంకాలు ఉన్నాయి అయినా సరే మొండి ధైర్యం వీడడు అందరినీ కలుపుకుని పోయే తత్వం ఉన్నది కానీ కొన్ని విషయాలు మాత్రం మొండి పట్టుదల ఎక్కువ ఉన్నది దానివలన చికాకులు చాలా ఉన్నాయి పార్టీ పరంగా మాత్రం ఇంకా మళ్ళా సీనియర్లను కలుపుకొని ముందర నడిచే యోగం ఉంది కానీ మాత్రం సహకారం తక్కువ ఉంటుంది చాలా ఆ సార్కి ఆయన జ్యోతిష్యంలో మాత్రం ఆయన జాతకంలో ఆయన ఎక్కడ ఉన్నా మాత్రం కలిసి వచ్చే యోగం ఉంది కానీ చికాకులు ఎక్కువ ఉన్నాయండి 2024 సంవత్సరం వరకు మాత్రం ఆయనకు రాజకీయ రంగంలో మాత్రం నిలదొక్కునే యోగం ఉన్నది పార్టీని కాపాడుకునే యోగం ఉంది కాపాడే యోగం ఉన్నది అని కార్యకర్తల నుంచి పడితే పెద్ద పెద్ద సీనియర్ల దాకా చికాకులు ఉంటాయన్న పేరు మీద చికాకులు ఉన్నా కానీ మాత్రం రాజుకుంటే మొండివాడు గొప్ప అన్నట్టు కరెక్ట్ ఈయన జాతకంలో మొండి పట్టుదల ఎక్కువ ఉంది కాబట్టి మాత్రం చిక్కడు దొరకడు ఎవరికి అర్థం కాడు ఎటుపోయిన గెలిచి వస్తాడు కాకపోతే మాత్రం కొన్ని చికాకులు ఉన్నాయి రాజకీయ పరంగా మాత్రం మిశ్రమ ఫలితం ఉంది పూర్తి ఫలితాలు లేవు పూర్తి ఫలితాలు మాత్రం 2025-26 సంవత్సరంలో ఉన్నదండి ఇప్పుడైతే లేదు ఇంటనే కూడా ఎక్కువ ఉంది రచ్చ బయట కూడా ఏం లేదు ఇంటనే చికాకులు చాలా ఉన్నాయి చాలామంది ఇంకా కలుపుకుపోయే యోగం ఉన్నది ఆయన జాతకంలో కలిసి వచ్చే యోగం ఉంది ఆయనకు మాత్రం తప్పకుండా లక్ష్మీ యోగం ఉంది కానీ కొద్దిగా టైం పడుతుందండి.